ఒక్కరు ఆసరపించలు గాని బీడి కార్మికులకు గాని ప్రతి ఒక్కరు కూడా ఇయాల పేదలకు ప్రతి ఇంట్ల ఊర్లల్లా ప్రతి గ్రామం కూడా అద్దం లెక్క తీర్చిదిద్దిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు 12,700 గ్రామాలు ఉన్నాయి 69 గ్రామాలు ఉన్నాయి మన దగ్గర ప్రతి గ్రామం కూడా ఒక గ్రేవ్యార్డు డంపింగ్ యార్డు ఒక ఒక ట్రాక్టరు ట్రాలీ ఇవన్నీ కూడా వాటరు మినరల్ వాటరు ఒక నర్సరీ ఇవన్నీ చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ కదా మనమందరం కూడా ఊర్లలోకెళ్ళి వచ్చినాం కదా మనమేం విదేశాలలోకెళ్ళి రాలే మనం గ్రామాలలోకెళ్ళి వచ్చినాం ఇలా మన గ్రామాలు అందంగా తీర్చిదిద్దిన ఘనత మన పెద్ద మనుషులకు మన నాయనలకు అమ్మలకు తండ్రులకు అమ్మమ్మలకు నాయనమ్మలకు 2016 రూపాయలు పింఛన్ వేస్తలేడు మనకు సొంతం కొడుకు కూడా ఇయ్యాడు సొంతం కొడుకు కూడా 2000 రూపాయలు ఇవ్వాలంటే నెల నెలకు బాధపడతాడు అవస్థపడతాడు ఎందుకు ఇవ్వాలి ముసలులకు అని అంటాడు ఇలా ముసలులు తలెత్తుకునేటట్టు చేసిండు తప్పకుండా నేను ఉన్నానని చెప్పి నేను పెద్ద కొడుకులు ఎక్కుంటానని చెప్పి మన కేసీఆర్ గారు 2016 రూపాయలు ఇవ్వలేదా ఒక బిడ్డ పుడితే పెద్దగా పెళ్లికి వస్తే నేను ఉన్నానని చెప్పి ఒక మేనమామ లెక్క 116 రూపాయలు ఇస్తలేడా ఇవన్నీ ఎవరు ఇచ్చారు గత ప్రభుత్వాలు ఇచ్చినారు ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు ఇద్దరు ప్రెసిడెంట్లు మన సీఎంను కేసీఆర్ను కేటీఆర్ను తిడుతురు ఎందుకు తిడతారా మీరు ఎందుకు తిడతారు మీరు తిట్టవలసింది ఏం అవసరము మీరేం చేసిండ్రు చూపిర్రి బీజేపీ ప్రభుత్వం 19 రాష్ట్రాలలో ఉన్నది వాళ్ళ సీఎంలు ఉన్నారు మన 28 రాష్ట్రాలలో 19 రాష్ట్రాలు ఉన్నాయి బీజేపీ ప్రాంత పాలిత ప్రాంతాలు మరి వాళ్ళు తన చేయండి మన లెక్క 2000 పింఛన్ ఇవ్వను మన లెక్క 24 గంటల కరెంట్ ఇవ్వను మన లెక్క మినరల్ వాటర్ ఇవ్వను మన లెక్క ఆసర పింఛన్లు కళ్యాణ లక్ష్మి ఇవ్వను అది చేత కాదు ఆడ అయ్యారు పక్క రాష్ట్రాలలో వీడు వచ్చి మొత్తుకుంటారు తిడుతున్నారు మొత్తుకునే తిడిచిపెట్టి తిడుతురా చెట్టు చెట్టే మాటలు తిడుతురు వాళ్ళు గాలి వాళ్ళు ఎట్లా కొట్టుకపోతారంటే గాలికి మన ఉసురు తల్లి ఎందుకంటే పని చేసిన తిడితే ఎట్లయితుంది కార్మికుల పక్షపాతే మన కేసీఆర్ కార్మిక మంత్రి చేసిండు నాకు తెలుసు కరోనా టైంలో మొత్తం మన కార్మికులంతా కూడా 25 లక్షల మందికి వాళ్ళ ట్రైన్లు పెట్టి బస్ ఛార్జీలు పెట్టి అన్నీ పెట్టి వాళ్ళకు పంపించి మన తన వాళ్ళనంతా కూడా డబ్బులు ఇచ్చి పంపించి మళ్ళీ రిటర్న్ తెప్పించిన ఘనత మనది మన కేసీఆర్ ఇలా హైదరాబాద్ పోతే ఒక అమెరికా అమెరికా లేదు అమెరికా కూడా పాత పడిపోయింది బాంబే కూడా పాత పడిపోయింది బెంగళూరు కూడా అవుట్ అయిపోయింది ఇవాళ హైదరాబాద్ కలకలలాడుతున్నది హైదరాబాద్ అంటే ఒక చరిత్ర ఒకనాడు ఐటీ కంపెనీలు అంటే బెంగళూరు ఉండే ఇవాళ ఐటీ కంపెనీలు అంటే హైదరాబాద్ అమెరికా తర్వాత పెద్ద పెద్ద హెడ్ క్వార్టర్స్ మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయంటే హైదరాబాద్ ఇదంతా మన కేటీఆర్ చలవ కదా అంత మంచి మంత్రి డైనమిక్ మంత్రి ఎక్కడైనా ఉన్నాడా ఇండియాలో ఐటీ మంత్రి ఇదంతా యువతకి ఇండియా లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి ఇంకా మీరు చూడండి నెక్స్ట్ 3-4 సంవత్సరాలలో ప్రపంచంలోనే గొప్ప నగరం హైదరాబాద్ అవుతుంది గొప్ప యువతకు ఉద్యోగాలు వచ్చేది హైదరాబాద్ వస్తుంది మంచి రోజులు వచ్చేది